పాటల పల్లకి పాటల పల్లకి. దూరదర్శన్ యాదగిరి ఆత్మీయ ప్రేక్షకులకు నమస్కారం. సరికొత్త కార్యక్రమాలను రూపొందిస్తూ ప్రేక్షకుల్ని ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆకర్షిస్తున్న దూరదర్శన్ యాదగిరి వినూత్నంగా రూపొందించిన కార్యక్రమమే ఈ పాటల పల్లకి. వర్ధమాన గాయనీ గాయకులు భక్తి, జానపద, ప్రణయ గీతాలను ఆలపిస్తారు ఈ పాటల పల్లకి కార్యక్రమంలో. పాటల పల్లకి కార్యక్రమం ప్రతి ఎపిసోడ్ ముచ్చటగా మూడు విభాగాలుగా కొనసాగుతుంది. మొదటి విభాగం పల్లె పదం. ఇందులో గాయని గాయకులు జానపద గీతాల్ని ఆలపిస్తారు. ఇక రెండవ విభాగం భక్తి పదం. ఇందులో గాయని గాయకులు ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లే భక్తి గీతాలను, కీర్తనలను ఆలపిస్తారు. ఇక చివరిదైన మూడవ విభాగం ప్రణయరథం. ఈ విభాగంలో రసరమ్యమైన ప్రణయ గీతాలను ఆలపిస్తారు గాయని గాయకులు. మన ఈ పాటల పల్లకి కార్యక్రమానికి వేలాది మంది శిష్యులకు సంగీత శిక్షణనిస్తూ వారిని ఉత్తమ గాయకులుగా తీర్చిదిద్దుతున్న ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ఫౌండర్ శ్రీమాన్ రామాచార్యులు గారు ఇక్కడ సంగీత విశ్లేషకులుగా మనకు వ్యవహరిస్తారు. నమస్తే అండి. ఇప్పుడు ఈనాటి మన కార్యక్రమంలో తమ గళాలను వినిపించడానికి సిద్ధంగా ఉన్న గాయని గాయకులను పరిచయం చేసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రఘు దేవులపల్లి. నేను ఆస్టిన్, టెక్సస్, యుఎస్ఏలో ఉంటాను. నేను రామాచారి గారి దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నానండి. ఓకే, మీరండి? అందరికీ నమస్కారం, నా పేరు శృతి కేవిఎస్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా గురువు గారు మనోరమ మేడం. హాయ్ అండి, నా పేరు కాశ్యప్, మాది హైదరాబాదే. నేను మ్యూజిక్ ఇక్కడ నేర్చుకోలేదు కానీ అంటే డైరెక్ట్గా నాకు మ్యూజిక్ మీద నా ఇంట్రెస్ట్తోనే పాడుతున్నాను. ఓకే అండి. హాయ్ అండి, నా పేరు రాజేష్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మ్యామ్. నేను కేఎం కాలేజ్ చెన్నైలో నేర్చుకుని వచ్చాను మ్యామ్. మ్యూజిక్ నేర్చుకున్నాను. ఓకే అండి. అందరికీ నమస్కారం, నా పేరు ఎస్ఎస్ శృతి. నేను హైదరాబాద్లో ఉంటున్నాను, ఎంఎస్ చేస్తున్నాను యుఎస్లో ప్రస్తుతం. మా గురువు గారి పేరు సుభద్ర ద్రోణన్ రాజు గారు, అలాగే లలిత సంగీతం రామాచారి గారి దగ్గర నేర్చుకున్నాను. పాటకు సొగసునిచ్చే చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్న వాద్య సహకార బృందానికి స్వాగతం పలుకుదాం. నమస్తే అండి. ఇక మీరంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పాటల పల్లకీలోని పల్లె పదం విభాగాన్ని ప్రారంభించేద్దాం. మరి ఈ పల్లె పదాన్ని ప్రారంభించడానికి ఒక మంచి ఊపున్న పాటతో వచ్చేస్తున్నారు కాశ్యప్. కాశ్యప్ గారు ఎంచుకున్నటువంటి పాట పలాస 1978. ఇందులో ఈ పాట ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు, అదే నెక్లెస్ గొలుసు. నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల, నాది నక్కిలిస్ గొలుసు. నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల, నాది నక్కిలిస్ గొలుసు. నీ పక్కన పడ్డాది లేదు చూడల. మావగారు వచ్చేటి వేళ, నీకు మరు మల్లలు తెచ్చేటి వేళ, నీ
బావగారు వచ్చేది వేళ, మీ కుమారు మల్లలు తెచ్చేది వేళ. నాది నాది అర నాది నక్కిలిసు గొలుసు, నీ పక్కన పట్టాదు లేదు చూడల పిల్ల. నాది నక్కిలిసు గొలుసు, నీ పక్కన పట్టాదు లేదు చూడల పిల్ల. నాది నక్కిలిసు గొలుసు. నీకు కడియాలు తెచ్చేటి వేళ, నీకు పొరగమ్మలు తెచ్చేటి వేళ. నీకు కడియాలు తెచ్చేటి వేళ, నీకు పొరగమ్మలు తెచ్చేటి వేళ. నీకు పొట్టు పిల్ల తెచ్చేటి వేళ, అది పెట్టుకుని వచ్చేటి వేళ. నీకు పొట్టు పిల్ల తెచ్చేటి వేళ, అది పెట్టుకుని వచ్చేటి వేళ. నీకు పట్టు చీర అబ్బో పట్టు చీర, పిల్ల పట్టు చీర తెచ్చేటి వేళ, అది కట్టుకుని వచ్చేటి వేళ. నీకు పట్టు చీర తెచ్చేటి వేళ, అది కట్టుకుని వచ్చేటి వేళ. నాది నాది అర నాది నక్కిలిసు గొలుసు, నీ పక్కన పట్టాదు లేదు చూడల పిల్ల. నాది నక్కిలిసు గొలుసు, నీ పక్కన పట్టాదు లేదు చూడల పిల్ల. నాది నక్కిలిసు గొలుసు, నాది నక్కిలిసు గొలుసు, నాది నక్కిలిసు గొలుసు, నాది నక్కిలిసు గొలుసు, నాది 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 నాది. హోయ్, మంచి పాటతో వచ్చారు. ఈ జానపదం విజయనగరం జిల్లాకి సంబంధించినటువంటి జానపదం. ఈ పాటకి మ్యూజిక్ చేసింది రఘు కుంచగర్, కరెక్టే కదండి? సో మంచి సాంగ్ తో వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. కానీ మీరు పాట ఎలా పాడారో సంగీత విశ్లేషకులు రామాచారి గారు చెప్తారు. ఓకేనా కాశ్యప్? చాలా ఎనర్జెటిక్గా పాడావు ఈ పాటని, చాలా ఎంజాయ్ చేస్తూ పాడావు. వెరీ గుడ్, గుడ్ స్టార్ట్. సో ఈ పాట అందరికీ చాలా 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 ఇష్టమైన జానపదాల్లో ఒకటి ఇది. అలాగే రఘు కుంచే గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నా లిటిల్ మ్యూజిషన్స్ అకాడమీలో నేర్చుకుంటున్న రాజు అనే ఒక అబ్బాయికి కూడా టైటిల్ సాంగ్ పాడే అవకాశం ఇచ్చాను. ఇందులో అబ్బాయి చాలా బాగా పాడాడు, రాజు అబ్బాయి పేరు. సో రఘు చాలా థ్యాంక్స్, ఎందుకంటే చాలా కొత్త గాయని గాయకులకు, ఎంతోమందికి ముఖ్యంగా పల్లెటూర్లలో ఈ పల్లె గొంతులకు ఎక్కువ అవకాశం ఇస్తాడు ఆయన. సో అది చాలా సంతోషించదగ్గ విషయం. సో గుడ్ స్టార్ట్ కాశ్యప్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కాశ్యప్ పాడిన మంచి పాట విన్నాం కదా. ఇప్పుడు రాజేష్ గారు ఒసే రాములమ్మ సినిమాలోని టైటిల్ సాంగ్తో వస్తున్నారు. ఈ ఒసే రాములమ్మ సినిమాకు ఉన్నటువంటి విషయాన్ని గురించి కానీ రికార్డ్స్ని గురించి కానీ చెప్పాలంటే నేను సరిపోను, కానీ పాట మాత్రం వినాలంటే ఎవరైనా సరిపోతారు. రండి రాజేష్ గారు. ఓ ముత్యాల రమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. ఏం సూపులోయమ్మ, ఏగు సుక్కలేనమ్మ, సిరినవ్వులోయమ్మ, చంద్రవంకలేనమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మ, కరిమబ్బు వరిదొబ్బు కన్ను గెలిపేనమ్మా, నువ్వు సింధు మీద సింగేసి సెంగుమంటేనమ్మా, జింక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మా, పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే, విచ్చుకొని ఒక్క ఓలే పచ్చి పాల నిగ్గువలే ముచ్చటేసి పోతున్నావే,
పంచంగుండాలే, నువ్వు పదిలంగుండాలే, భూమి తల్లి సాక్షిగా సేమంగుండాలే, సూర్యుడే నీ వంక తేరే చూసేనమ్మా, అరుగేస్తే నేలంతా అద్దమాయేనమ్మా, ఒంటి మీద పాడు సూపు పాడకుండా పసుపు పూసినారే అమ్మలు, సిట్టి వయసు పారిపోయే చిగురు వయసు చేరానని సీర కట్టినారే గుమ్మలు, దొరదారి దొరసాని దీవెనల కోసమని, ఆ దొరగారి దొరసాని నిండు దీవెనల కోసమని, పాడు గొప్ప బంచనని వంగినావమ్మ, మూడు పుంచాలిస్తే నిలువెత్తు పొంగినావమ్మ, దొరగారి పై ఊకే పంకవైనావమ్మా, దొరసాని కాళ్ళొత్తే దూదివైనావమ్మా, వీటినే వెలిగించే దివ్యవైనావమ్మా, నలుగురికి తల్లోని నాల్కవైనావమ్మా, రాజేష్ గారు మంచి పాటను తీసుకొచ్చారు, చక్కగా పాడారు. అయితే మీ ప్రెజెంటేషన్ ఎలా ఉందో, పాటలో మీ ప్రెజెంటేషన్ ఎలా ఉందో రామచారి సార్ చెప్తారు. ఓకేనా సార్? రాజేష్ గారు చాలా బాగా పాడారు, చాలా కాన్ఫిడెంట్గా పాడారు. ఇంకా స్క్రిప్ట్ చూడకుండా పాడంటే ఇంకా ఎనాక్ట్ చేసేవాళ్ళు. యూ కెన్ డూ ఇట్, యూ హ్యావ్ కేపబిలిటీ. ఇక నారాయణ రెడ్డి గారు రాసిన పాట ఇది, వందే మాత్రం అన్న, అద్భుతమైన పాట ఇది. అసలు ఈ పాట వింటుంటే మనకు గుండెలు పిండేస్తాయి, సినిమా చూస్తుంటే కూడా అలాగే ఉంటుంది. ఈ పాట ఒక ఇప్పుడు కూడా కాన్సర్ట్స్లో పాడుతుంటే జనాలంతా ఎమోషనల్ అయిపోతారు. అలాంటి గొప్ప పాటల్లో ఒక పాట తీసుకొని పాడినందుకు కాంప్లిమెంట్స్, చాలా బాగా పాడారు, ఆర్కెస్ట్రా ఎక్సలెంట్గా వాయించారు, గాడ్ బ్లెస్. మన పాటల పల్లకి కార్యక్రమంలో రెండో రౌండ్ భక్తి పథం. ఈ భక్తి పథంలో ఆధ్యాత్మిక భావ తరంగాలను ఆలపించడానికి సిద్ధంగా ఉన్నారు గాయని గాయకులందరూ. ముందుగా శృతి గారు సాయి దివ్య రూపం అనే పాటతో మన ముందుకు వస్తున్నారు. రండి శృతి గారు. Thank you.
చోట ఉన్నా ఏ నోట విన్నా ఏ చోట ఎంత చక్కటి పాటో, ముద్దుగా ఉంటుంది ఈ పాట, ఎప్పుడు విన్నా కూడా అలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. మంచి పాటని ఎంచుకున్నాం. ప్రేక్షకులకు ఎలా అనిపించిందో నేను చెప్పగలను, కానీ సంగీత విశ్లేషకులకు ఎలా అనిపించిందో రామాచారి సార్ చెప్తారు. సార్, సాయి మహిమ సినిమాలో ఈ పాట శృతి గారు చక్కగా ముద్దుగా పాడారు, మీరు కూడా. ఈ పాటని నారాయణ రెడ్డి గారు రచించారు, అలాగే ఈ పాటని కంపోజ్ చేసిన కంపోజర్ కూడా ముద్దు బాలుడు, చిన్న అబ్బాయి. అప్పటికి చాలా చిన్న అబ్బాయి, ఇప్పుడు పెద్ద అబ్బాయి. నాకు అప్పటికి 12-13 ఇయర్స్ ఉంటాయేమో. ప్రఖ్యాత గాయనిమణి హిందీ ప్లేబ్యాక్ సింగర్ అనురాధ పోడ్వాల్ గారి అబ్బాయి. ఆ అబ్బాయితో ఈ మ్యూజిక్ చేయించారు. ఎంత చక్కగా అబ్బాయి కంపోజ్ చేశాడు ఈ పాట. ఎంత హాయిగా ఉంటుంది అంటే పాడేవాళ్లకు అంత హాయిగానే ఉంటుంది, వినేవాళ్ళకు కూడా అంత హాయిగానే ఉంటుంది. అలా వింటుంటే హాయిగా డివైన్ ఫీలింగ్ వచ్చేస్తుంది. చక్కగా మీరు కూడా ముద్దుగా పాడారు. బాగా నేర్చుకొని బాగా సాధన చేయండి, మంచి గాయని అవుతారు మీరు. గాడ్ బ్లెస్. ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక ప్రత్యేక గాయక అతిథి అనాలా, అతిథి గాయకుడు అనాలా తెలియదు, కానీ దేవులపల్లి రఘు గారు వచ్చారండి. ఈ దేవులపల్లి రఘు గారు అమెరికాలోని టెక్సాస్లో నివాసం వీరిది. మన పాటల పల్లకి ఆహ్వానాన్ని చూసి ఇండియాకి వచ్చి పనిలో పనిగా మన పాటల పల్లకి కార్యక్రమంలో కూడా పాల్గొనడానికి విచ్చేశారు. రామాచార్యులు గారి దగ్గర శిష్యరికం చేస్తున్నారు. అమెరికాలోనే అనేక వేదికలపైన తన తెలుగు పాటలని, పాటల సౌరభాలని వెదజల్లారు. ఆట నాట మొదలైన దిగ్గజ వేదికలపై గాన కళను ప్రదర్శించి ఆకట్టుకున్నారు దేవులపల్లి రఘు గారు. రఘు గారు రండి. ఈ జగమంతా రామమయం, రామ 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 అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతా రామమయం. అంతరంగమున ఆత్మా రాముడు, రామ 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 రామ, అనంత రూపముల వింతలు సలుపగ, రామ 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 రామ, సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుదులు అవని జంబులు, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, రామమయం. నదులు వనంబులు నానామృ
యుగములు వీత కర్మములు వేద శాస్త్రములు అంతరామమయం. ఈ జగమంతరామమయం రఘు గారు చక్కటి పాటను తీసుకొచ్చారు. మీరు పాటని ఎలా పాడారో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. రామచరి సార్, అమెరికాలో ఉన్నటువంటి మన తెలుగు బంధువులందరికీ నా శుభాకాంక్షలు. ఎందుకంటే అక్కడ తెలుగు పండుగలు బాగా చేసుకుంటారు. ప్రతి వీకెండ్లో కూడా తెలుగు పాటలు పాడుతుంటారు, అన్నమయ్య పాటలు పాడుతుంటారు. పిల్లలకు కూడా తెలుగు బడిలో చేర్పించి నేర్పిస్తుంటారు. ఆస్టిన్లో ఉండి కూడా ఉద్యోగం చేస్తూ ఇలా సంగీతం నేర్చుకుంటూ పాడుతున్నందుకు ముందు నా అభినందనలు. ఇంకా చక్కగా అటు క్లాసికల్ మ్యూజిక్, అటు లైట్ మ్యూజిక్ బాగా నేర్చుకుంటూ, బాగా ప్రాక్టీస్ చేస్తూ, బాగా పాడుతూ ఉండాలని మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రఘు దేవులపల్లికి. థ్యాంక్ యూ గురువారు. మన భక్తి పదంలో తన ఆధ్యాత్మిక తరంగాలను వినిపించడానికి కాశ్యప్ వస్తున్నారు. కాశ్యప్ అందుకున్నటువంటి పాట కలేజ మూవీలోని సదాశివ సన్యాసి అనే పాట. కాశ్యప్ రండి. ఓం నమో శివ రుద్రాయ, ఓం నమో సితి కంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ, ప్రణవాయ, ధమడమడమరుకనాదానందాయ, ఓం నమో నిటలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలాభరణాయ, ప్రమదాయ, దిమిదిమి తాండవకేళీలోలాయ, సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి, నీ పాదముద్రలు మోసి పొంగిపోయినది పల్లె కాసి, ఏ సుపుల సుఖాని దారిగా సుఖలతి వాసి మీదిగా చూడసక్కడి సామి దిగినాడు రాయే శైరా ఊరు వాడదండోరా, ఏ రంగుల హంగుల పొడలేదురా ఇడు తగ్గమ్మ శంకర శివుడేనురా, నిప్పు కొత్తును నిలపు మచ్చ సాచిగా నీ దాపం శాపం తీర్చే వాడేరా, వైపకలా భైరాగిలా ఉంటాదిరా లీలా, లోకాల నేలే తోడు నీకు సాయం కాకపోడు, ఏ నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోని పోడు. ఓం నమ శివ జయ జయ జయ, ఓం నమ శివ జయ జయ జయ, ఓం నమ శివ గ్రూప్ టు ద ట్రాన్సైట్ జయ జయ జయ, సింగల్ లాంగ్ సింగల్ శివ శంబోల్ వే, ఓం నమ శివ జయ జయ జయ, ఇన్ ద ఓన్లీ స్వామి ప్రే సేవ లైఫ్ సంటే కాపేల జయ జయ జయ, సింగల్ లాంగ్ సింగల్ శివ శంబోల్ వే. ఓ సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి, నీ పాదముద్రలు మోసి పొంగిపోయినది పల్లె కాసి, ఏ ఎక్కడ వీడుంటే నిండుగా అక్కడ నేలంతా పండగా, చుట్టుపక్కల సీకటి పెళగించగా అడుగేశాడంట కాజే దొరలాగా, మంచును మంటను ఒక తీరుగా లెక్క సయని సయని శంకరయ్యగా, ఉక్కు కంచగా ఊపిరి నిలిపాడురా మన కండ దండ వీడే నికరంగా,
సామి అంటే హామీ తనై ఉంటాడు రాజివరంట, లోకాలనే లేతోడు నీకు సాయం పొరపడు. ఓయ్ నీలోనే కొలువున్నోడు నిన్ను దాటే పోనిపోడు. ఓం నమ శివ జయ జయ జయ, ఓం నమ శివ జయ జయ జయ, ఓం నమ శివ కృతు జయ జయ జయ, సింగ లాంగ సింగ శివ శంభో. ఓం నమ శివ జయ జయ జయ, ఓన్లీ ఆల్ వి ప్రే, sing a life and take a pain away, jay jay jay, sing along the sing with Shiva Shambho all the way. Beautiful song, youth anta guda. నిజంగా శివుని ధ్యానంలోకి వెళ్ళిపోతే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఇలా వెస్ట్రన్ మ్యూజిక్లో దేవుని కొలుసుకుంటారేమో అన్నట్టుగా ఉన్న పాట నిజంగా ఇది. చాలా బాగుంది పాట, కానీ మీరు ఎలా పాడారో సార్ చెప్తారు. ఓకే, రామాచారి సార్, కాశ్యప్ ఎలా పాడారు? కాశ్యప్ చాలా చక్కగా పాడాడు ఈ పాటని. ఇది ఈ పాట ఎంత మంచి లిరిక్ అంటే, అసలు లిరిక్ చదువుకొని మనం అర్థం చేసుకుంటే, పరమేశ్వరుడు ఆయన్ని పిలిస్తే చాలు వచ్చేసి కాపాడతాడు. అంటే నమ్మాలి, నమ్మి ఆ పరమేశ్వరుణ్ణి. సామి అంటే హామీ తానై మనకు వచ్చి రక్షిస్తాడు. రామజోగే శాస్త్రి గారు అద్భుతమైన లిరిక్స్ ఇవి. అలాగే అందులో మధ్యలో పెట్టిన ఇంగ్లీష్ వర్డ్స్ కూడా చాలా బాగుంటాయి. సేవ్ అవర్ లైఫ్స్ అండ్ టేక్ అవర్ పెయిన్ అవే అంటాడు. సో చాలా అద్భుతమైన లిరిక్. అలాగే మణిగారు, మణిశర్మ గారు, ఎంత అద్భుతమైన ట్యూన్ ఇది. అలాగే రమేష్ వినాయకం గారు, కారుణ్య, హేమచంద్ర వీళ్ళు పాడిన పాట చాలా మంచి పాట పాడారు కాశ్యప్. సో కీప్ గోయింగ్, మంచిగా నేర్చుకోండి, బాగా సాధన చేయండి, ఇంకా ప్రొఫెషనల్గా పాడే అవకాశం ఉంది మీకు. గాడ్ బ్లెస్. మన భక్తి పదం కార్యక్రమంలో ఒక చక్కటి పాటతో వస్తున్నారు రాజేష్ గారు. మరి రాజేష్ గారు తీసుకొస్తున్నటువంటి పాట శంకరాభరణం సినిమాకి సంబంధించినటువంటి పాట. ఇది మనందరికీ బాగా ఇష్టమైన పాట, మనందరం ఎప్పుడు విన్నా కూడా కొత్తగా అనిపించే పాట, మురిపెంగా అనిపించే పాట. రండి రాజేష్ గారు. వేద విహార జీవేశ్వర శంకర శంకర శంకర. రాజేష్ గారు బ్యూటిఫుల్ సాంగ్తో వచ్చారు. నిజంగా ఒక్కసారి ఆ పరమశివుడు మా అందరికీ కనిపించి, బయట వర్షం కూడా పడుతుంది కాబట్టి ఎట్లాగో అదంతా జరిగిపోయినట్టుగా ఉంది. మరి మీరు పాటను ఎలా పాడారో రామాచారి సార్ చెప్తారు. రామాచారి సార్, శంకరాభరణం అనే ఆ సినిమా కళాకారుల జీవితానికి సంబంధించింది. అలాగే ఎప్పుడైతే శంకరాభరణం మూవీ రిలీజ్ అయ్యి పాటలన్నీ సూపర్ హిట్ అయినాయో, చాలామంది తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలకి సంగీతం నేర్పించాలి అనే స్ఫూర్తి కలిగింది. దాని తర్వాత చాలామంది సంగీతం నేర్పించడం, చాలామంది గురువులు చాలామందికి సంగీతం నేర్పించడం అనేది అప్పటి నుంచి జరిగింది. అంత గొప్ప సినిమా అది. అసలు మన సినిమా చరిత్రలోనే ఒక మహాకావ్యం లాంటిది అది. రాజేష్ గారు మీరు చక్కగా పాట అంతా నోట్స్ అవన్నీ కరెక్ట్గా పాడారు, శృతిలో పర్ఫెక్ట్గా. ఇక ఆ ఎమోషన్, అందులో క్యారెక్టర్ ఉంటుంది, ఆ సోమయాజులు గారి ఆ సందర్భం ఉంటుంది అందులో. ఆ సందర్భంలో ఎంత ఆవేశంగా, ఎంత ఉక్రోషంగా, ఎంత వేదనతో పాడే పాట ఇదన్నమాట. శివుణ్ణి నాకు ఎవరు అక్కర్లేదు, నువ్వు ఉంటే చాలు అని అన్నట్టుగా ఎండింగ్లో ఆ వర్షం కురవడం, ఇవన్నీ కూడా అద్భుతం అనమాట. ఈ పాట ఒక అద్భుతం. సో ఈ పాట మహాదేవన్ గారి స్వర రచన, బాలుగారు పాడిన తీరు, ఆయన సోమయాజులు గారు నటించిన తీరు ఇప్పటికీ కళ్ళకు కడుతుంది. ఈ పాట వింటుంటే మీకు కొన్ని పాటలు వింటుంటే మనకు పాటలే వినిపిస్తాయి అంతే, కొన్ని పాటలు వింటుంటే ఆ దృశ్యం మనకు కనిపించి మన గుండె అంతా ఒక రకమైన ఎమోషన్తో నిండిపోతుంది. అలాంటి పాట ఇది, చక్కగా పాడారు. ఇక మీరు ఆ సన్నివేశంలో సోమయాజులు గారు అయిపోయి పాడాలి నెక్స్ట్ టైం, ఇంకా రక్తి కడుతుంది అన్నమాట. సో గుడ్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు మంచి పాటతో వచ్చినందుకు. భక్తి పదం విభాగంలో చివరి పాటతో వస్తున్నారు ఎస్ఎస్ శృతి అండ్ కాశ్యప్. జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికౌగాక మా జీవనమే ఇక పావనమౌగాక శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక కాశ్యప్ అండ్ శృతి మంచి పాటని ఎంచుకున్నారు. ఇళయరాజా గారి పాటలు వింటే అలా హాయిగా ఉంటుంది కదా, ఆ పాటను తెచ్చినందుకు మంచి పాట అంటున్నాను. మరి మీరు పాటని ఎలా పాడారో సార్ చెప్తారు. ఓకే రామాచారి సార్. శృతి కాశ్యప్ ఇద్దరు ఈ మంచి పాటను మంచిగా పాడారు, చక్కగా పాడారు. ఈ పాట ఎంత గొప్ప పాట అంటే, ఈ పాటని జొన్నవిత్తుల గారు రచించారు, ఇళయరాజు గారు స్వరపరిచారు, బాలుగారు శ్రియా ఘోషల్ బృందం పాడిన పాట ఇది. ఈ పాటలో ఎంత అద్భుతమైన అర్థం ఉందంటే, చాలా చాలా అద్భుతమైన అర్థం అన్నమాట. ఈ ఇలాంటి స్వాగత గీతం నేను ఎప్పుడు వినలేదు. అంత రామచంద్రస్వామి అలా వచ్చి రాజ్యం మేలడానికి వస్తే ఈ పూర్తిగా విశ్వమంతా కూడా ఆయనకు స్వాగతం చెప్తుంది అని ఈ పాట అద్భుతమైన పాట. గాయని గాయకులందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, ముందు లిరిక్ అర్థం చేసుకోవాలి. కవి కవయిత్రి రాసినటువంటి ఆ లిరిక్లో ఉండే ప్రతి పదం యొక్క అర్థం తెలుసుకోవాలి, భావం తెలుసుకోవాలి. అందులో ఏ క్యారెక్టరు ఎవరిని ఉద్దేశించి పాడుతుంది తెలుసుకొని అప్పుడు స్వరకర్త ఎలా స్వరం చేశారు దానికి, అలాగే రాగతాళాలు అన్నీ అర్థం చేసుకొని బాగా సాధన చేసి బాగా పాడితే అది పండుతుంది పాట. మీరు కూడా చక్కగా ఇద్దరు హాయిగా ఎంజాయ్ చేస్తూ పాడారు. గుడ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పాటల పల్లకి కార్యక్రమంలో ముచ్చటైన మూడవ విభాగం ప్రణయరథం.
మరి ఈ ప్రణయరథంలో మొదటి పాటను తీసుకొస్తున్నారు. శతమానం భవతి సినిమా నుండి నిలవదే మది నిలవదే అనే పాటని దేవులపల్లి రఘు గారు. రఘు గారు రండి. నిలవదే సిరి సొగసులు చూసి ఉలకదే మరి పలకదే తొలి బలపున తడిసి దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి ఉలకదే మరి పలకదే తొలి బలపున తడిసి అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెడు తిరిగి అదో లాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి నువ్వు నడిచే దారులలో పూల గంధాలను తిరిగా జత నడిచే మనసు కదే హాయి రాగాల మణిగారిన ఒక రకముగా పెరిగిన సరదా నేను విడి మనగలదా. నిలవదే మరి నిలవదే సిరి సొగసులు చూసి ఉలకదే మరి పలకదే తొలి బలపున తడిసి. ఎలా నీకు అందించాలో ఎదలో కదిలే మధురి మధు నేనే ప్రేమ లేఖక మారి ఎదుటై నిలిచాను. చదువుకుని బదులిదని చెప్పుకోలేవులే మనస పదములతో పనిపడని మౌనమే ప్రేమ పరిభాష తెలుపక తెలిపిన వల్లపొక వరమని కదలిగాలలేగస. నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. రఘు గారు బ్యూటిఫుల్ సాంగ్తో వచ్చారు. నిజంగా హాయిగా ఉంది మీరు పాడుతుంటే. కానీ పాటని ఎలా ప్రజెంట్ చేశారో తెలుసుకుందాం. ఈ పాట రామజోగయ్య శాస్త్రి గారు రచించారు. ఎంత బాగా రాశారో అసలు. దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా ఇంకా కొంత మిగిలి ఉండే అంత అందం నీది అని ఒక అమ్మాయిని అంత అద్భుతంగా వర్ణిస్తూ రాసిన ఆ పాటకి మిక్కీ జే మేయర్ గారి స్వర రచన. ఇంకా బాలుగారి పాటతో ఎలా ఉంటుంది ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా అది ఆయన గొంతులోంచి ఏ పాట వచ్చినా ఒక అందులో ప్రాణం ఉన్న ఒక రూపంగా తయారై బయటకు వస్తుంది. అక్షరాలన్నీ ఆ స్వరాలన్నీ కలిసి ఒక రూపంగా తయారై మనకి బయటకు వస్తుంది. తర్వాత ఆయన గొంతులోంచి అమృత ధారలలా మనకి మన చెవుల్లోకి వెళ్ళిపోతుంటాయి. అంత మంచి పాట ఇది. ఆ పాటని రఘు దేవులపల్లి చాలా ఆనందిస్తూ నువ్వు కూడా ఆ ఫీల్తో పాడేశావు. వెరీ గుడ్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రఘు గారు. ప్రణయరథంలో మరో రొమాంటిక్ మెలోడీతో వస్తున్నారు ఎస్ఎస్ శృతి గారు. శృతి గారు ఎంచుకున్నటువంటి పాట మాస్టారు మాస్టారు అనే పాట సార్ సినిమాలోంచి. రండి శృతి గారు. మనసుని చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగింది. నీకు నువ్వే గుండెలోని అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకో నన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే.
మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చంని కలగన్నట్టి నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చంని కలగన్నట్టి నా పక్కన నిలిచారు. Le 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 lo le 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 lo le 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 lo le 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 lo le lo le lo ye vento poni vinannu kasaina ye kanga kanu paap మార్కులు వేస్తున్నా గుండె పైన నల్ల పూసల మందయేళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా. ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చంని కలగన్నట్టి నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చంని కలగన్నట్టి నా పక్కన నిలిచారు. సీతాకాలం మనసు నీ మనసును చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగింది. నీకు నువ్వే గుండెలోని అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకోవు నన్నాలే. ఇంకపోయినా నీకు నాకు ప్రేమ పాఠాలే. శృతి గారు, బ్యూటిఫుల్ సాంగ్ అండి, ఎంత చక్కటి పాటో. రామజోగయ్య శాస్త్రి గారికి నిజంగా ఒకసారి మా పాటల పల్లకి కార్యక్రమం తరఫు నుండి థ్యాంక్ యూ సో మచ్ చెప్పి ముందుకు వెళ్దాం, ఓకేనా? రామచారి సార్ ఎలా పాడింది శృతి? పేరులోనే శృతి ఉంది తనకి. అమ్మవారి కటాక్షంతో పుడతారు ఇలాంటి అమ్మాయిలు. చక్కగా అటు సంగీతం కూడా అంత బాగా నేర్చుకుంటుంది, చదువు కూడా అంత బాగా చదువుకుంటుంది. ఈ అమ్మాయి ఇప్పుడు ఒక్లహామాలో అక్కడ మాస్టర్స్ చేస్తుంది. సో అయినా సరే సంగీతం వదలకుండా ఎక్కడ పోయినా అటు చదువు చదివే, సంగీతం సంగీతమే అని ఒక కన్ను చదువుగా ఒక కన్ను సంగీతంగా అలా సొంత ఇంట్రెస్ట్తో, అంటే ఇది ఎంత పేరెంట్స్ బలవంతం చేసినా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే నేర్చుకోలేరు. కాబట్టి రెండింటిని బాగా చక్కగా తను మెయింటైన్ చేస్తూ అటు చదువుకుంటూ సంగీతం పాడడం నీకు నా స్పెషల్ కాంప్లిమెంట్స్. చిరంజీవ సుఖీభవ. థ్యాంక్ యూ సో మచ్ సార్. శృతి థ్యాంక్ యూ సో మచ్, మంచి పాటతో వచ్చినందుకు. థ్యాంక్ యూ. మన ప్రణయ రథంలో మరో చక్కటి పాట లలిత ప్రియ కమలం. రుద్రవీణ సినిమా నుండి ఈ పాటని మన ముందుకు తీసుకొస్తున్నారు శృతి గారు, అలాగే రాజేష్ గారు. లలిత ప్రియ కమలం విరిసినది, లలిత ప్రియ కమలం విరిసినది. కన్నుల కొలని ఉదయ రవి కిరణం మిరిసినది, ఊహల జగతిని కిరణం
మెరిసినది. అమృత కలసముగా ప్రతి నిమిషం, అమృత కలసముగా ప్రతి నిమిషం, కలిమికి తోరకని చెలిమిని కురిసిన రుదకుమరమిది లలిత ప్రియ కమలం విరిసినది. పవలు కలిపే సూత్రం సాంధ్య రాగం పాదానీలో నాలు పొంగే ప్రణయం, నీలానింగి కలిపే బంధం ఇంద్రచాపం కారామన స్నేహం ముడివేసే పర్వం, కలల విరులవనం మన హృదయం, కలల విరులవనం మన హృదయం, వలచినామని ఊరిమి మీరగ చేరిన తరుణం, కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను, తీపి పలుకుల చిలకల కిలకిల తీగ సొగసుల తొలిగిన విలమిల, పాడుతున్నది యద మురళి రాగ చరితరగల మృదురవళి, తూగుతున్నది మరుళవని లేత విరి కులుకుల నటన గని, లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని ఉదయ రవి కిరణం విరిసినది. రాజేష్, ఎస్ఎస్ శృతి ఎంత చక్కగా పాడారు. నిజంగా ఈ పాటని ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఏం మ్యాజిక్ ఉందో తెలియదు కానీ ఒక జనరల్ ఆడియన్ లాగా ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. మీరు పాటను ఎలా ప్రజెంట్ చేశారో తెలుసుకుందామా? ఈ పాటకు వస్తే మనము శృతి రాజేష్తో పాటు మొత్తం ఆర్కెస్ట్రా బృందాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇది అందరు కలిసి పాడే పాట. ఇది అంటే గాయని గాయకులు ఎంత పార్టిసిపేషన్ ఉంటుంది ఈ పాటలో, మన వాయిద్య కళాకారుల పార్టిసిపేషన్ కూడా అంతే ఉంటుంది. ఇక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచన, అద్భుతమైన ఒక లెవెల్ రొమాంటిక్ సాంగ్ ఇది. అంటే ఆ పదాలు ఎంత డిగ్నిఫైడ్గా ఉంటాయి పదాలు. ఇళయరాజా గారు ఇంకా ఆయన మా సంగీతంలో మన మాకైతే మ్యూజిషియన్స్ అందరికీ ఒక దేవుడిలాగా ఆయన అంతే. ఈ పాటని ఇంత చక్కగా మీరు పాడారు, అంత చక్కగా వాళ్ళు ఆర్కెస్ట్రా సహకారం అందించారు. డెఫినెట్గా వినే శ్రోతలు కూడా అంత హాయిగా ఈ పాటను వింటారని అనుకుంటున్నాను. మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రాజేష్ అండ్ శృతి. ఈరోజు మన పాటల పల్లకి ప్రణయరథంలోని చివరి పాట అభిలాష సినిమాలోని సంధ్య పొద్దుల కాడ అనే పాట. మరి ఈ పాటతో మన ముందుకు వస్తున్నారు శృతి అండ్ కాశ్యప్. వీరిద్దరూ ఎంచుకున్న ఈ పాట నిజంగా ఈరోజు పాటల పల్లకి ప్రోగ్రామ్కి ఒక లాస్ట్ ఫైనల్ టచ్ అంటారు కదా అలాంటిది. రండి. పదుల కాడ సంపంగిన వింది అందగతను చూడ దాబిల్లి వచ్చింది, మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే వళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో ఏమవుతుందో. Thank you.
వేళా పిల్ల పాప నిదుర పోయే వేళా కలలో కూగిలి కన్నుల దటాల ఎదలే పొదరిళ్ళై వాకిలి తీయాల ఎదటే పున్నద పాట పూల పాట వేయాల సంధ్య పొదుల కాడ కంపంగిన వింది అందగతిని చూడ జా పిల్లి వచ్చింది మంచి సాంగ్ తో వచ్చారు ఎలా పర్ఫామ్ చేశారో సార్ అడిగి తెలుసుకుందాం రామాచారి సార్ మళ్ళీ ఇళయరాజా గారు ఎస్ సార్ వేటూరి గారు బాలు గారు జానకి గారు ఇంకెలా ఉంటుంది పాట ఎలా ఉండాలో అలా ఉంటుంది అందులో చిరంజీవి గారి డాన్స్ సో ఈ పాట ఒక ఊపు ఊపేసిన పాట ఇది మొత్తం ఈ సినిమా రిలీజ్ అయ్యాక అసలు యువతి యువకులని ఒక ఆట ఆడించిన పాట ఇది సంధ్య పొద్దుల కాడ ఈ పాటని చక్కగా మీరు చక్కగా గానం చేశారు తను కొంచెం పర్ఫామ్ చేశాడు నువ్వు అలా కుదురుగా నిలబడి పాడావు కానీ గొంతులోంచి ఆ ఆనందం కనిపించింది సో యు ట్రైడ్ యువర్ బెస్ట్ చూశారు కదండి ఈనాటి పాటల పల్లకి కార్యక్రమం మరిన్ని మైమరపించే గీతాలతో మిమ్మల్ని అందరినీ మురిపించే గీతాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో పాటల పల్లకిలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే పాటల పల్లకి పాటల పల్లకి.